విశ్వాసం ఉంటేనే ధైర్యం వస్తుంది. ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ యూ షుడ్ హ్యావ్ బోల్డ్నెస్. బోల్డ్గా మాట్లాడడం నేర్చుకోవాలి. బోల్డ్గా ధైర్యంగా దేవుని యొక్క వాక్యాన్ని మాట్లాడడం నేర్చుకోవాలి. ఎప్పుడు అన్నీ బాగున్నప్పుడు కాదు. అన్నీ బాగున్నప్పుడు అందరూ బాగా మాట్లాడతారు. చాలామంది మా చర్చిలో చెప్తారు, తాడిపత్రిలో, పాస్టర్ గారు చర్చిలో ఉన్నప్పుడు భలే ఉంటుందండి వాతావరణం, చాలా బాగుంటుంది వాతావరణం, మంచి వాతావరణం ఉంటుంది, బా ఇట్లే ఇక్కడే ఉండాలనిపిస్తుంది. గేట్ దాటిన వెంటనే మళ్ళీ స్ట్రగుల్ స్టార్ట్ అవుతుంది. ఇంటికి పోయిన వెంటనే మళ్ళీ స్ట్రగుల్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ చర్చికి వచ్చినప్పుడు బాగానే ఉంటుంది. ఏమిటి ప్రాబ్లం? ఏమిటి ప్రాబ్లం? వీఆర్ ఇన్ ఫైట్, వీఆర్ ఇన్ అ బ్యాటిల్. వీ షుడ్ నో హౌ టు ఫైట్. ఎలా పోరాడాలో మనం తెలుసుకోవాలి. ధైర్యంగా దేవుని యొక్క వాక్యముతో అపవాదిని ఎదిరించడం నేర్చుకోవాలి. యేసుప్రభును అపవాది శోధించాడు. శోధించినప్పుడు యేసుప్రభు ఏ రీతిగా మనతో పోరాడాడు? యేసుప్రభు మంచి పోరాటం పోరాడు. ఎలా పోరాడాడు? వ్రాయబడిన వాక్యాన్ని చెప్పాడు. వ్రాయబడిన వాక్యాన్ని చెప్పాడు. అనుభవాన్ని చెప్పలేదు. వ్రాయబడిన వాక్యాన్ని చెప్పాడు, అనుభవాన్ని చెప్పలేదు. నువ్వు దేవుని కుమారుడవైతే అన్నాడు. అప్పుడు ఆపలేదు. ఆపే 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 ఏంట్రా, దేవుని కుమారుడవు అయితే అంటావా? పోయి బాప్తిసం ఇచ్చే వాళ్ళని అడుక్కుపో. ఆయన బాప్తిసం ఇచ్చినప్పుడు పైనుంచి స్వరం వినపడింది, నువ్వు వినలేదా? ఆయన శిష్యులు విన్నారు, నాతో పాటు బాప్తిసం తీసుకున్న వాళ్ళంతా విన్నారు, నువ్వు వినలేదా? కుమారుడనో కాదో కావాలంటే పోయి కనుక్కో. ఈ ఎవరాలేం పనికిరావు. ఈ మన సొంత భాషలు, సొంత మాటలు, సొంత భాషకు సొంత మాటలకు సాతాను ఏమాత్రం కూడా కదిలించబడడు. వాడు ఎప్పుడు కదిలించబడతాడంటే వ్రాయబడిన వాక్యాన్ని చెబితేనే వాడు కదిలించబడతాడు. వ్రాయబడిన వాక్యం, వ్రాయబడినటువంటి వాక్యం, వ్రాయబడిన వాక్యం. సొంత మాటలతో సాతాను పారిపోడు. వ్రాయబడిన వాక్యాన్ని చెప్పాలి, వ్రాయబడిన వాక్యాన్ని చెప్పాలి. అందుకే ప్రభు మూడు సార్లు కూడా, మూడు శోధనలో కూడా వ్రాయబడిన వాక్యాన్ని చెప్పాడు, వ్రాయబడిన వాక్యాన్ని చెప్పాడు. అప్పుడు పో తోక ముడుచుకొని వెళ్ళిపోయాడు. వ్రాయబడిన వాక్యాన్ని చెప్పాడు. సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఒక గుడ్ ఎగ్జాంపుల్. ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ చూపిస్తాను ఈరోజు. నిన్న లాస్ట్ సండే కొంచెం మీకు ఇల్యూమినేషన్ ఇచ్చాను, కొంచెం వెలిగింపించాను. ఈరోజు కొంచెం క్లియర్గా మనం స్పష్టంగా చూద్దాం. రోమా 12:3, తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థబుద్ధి గలవాడగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను మీ కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. పౌలు గారు ఏమంటున్నారంటే, ఒక మాట చెప్తున్నారు, మీలో ఎవరు కూడా మీ విశ్వాస పరిమాణం ఎంతనో తెలుసుకోండి. ఆ విశ్వాస పరిమాణము ఎంత ఉందో దాని గురించి ఒక అవగాహన కలిగి ఉండండి. దానికి మించి ఆలోచించొద్దు, దానికి మించి నిర్ణయాలు తీసుకోవద్దు, దానికి మించి నిన్ను గురించి నీవు చెప్పుకోవద్దు, నిన్ను నీవు హెచ్చించుకోవద్దు అంటున్నాడు అన్నమాట. డోంట్ ఓవర్ ఎస్టిమేట్ అబౌట్ యువర్ సెల్ఫ్. డోంట్ మిస్ఇంటర్ప్రిట్ అబౌట్ యువర్ సెల్ఫ్. యు నో వేర్ యువర్ ఫెయిత్ ఈస్. నీ విశ్వాసపు స్థాయి ఎక్కడుందో నీవు తెలుసుకోవాలి. మనకు అతి విశ్వాసం ఉండకూడదు, అవిశ్వాసం ఉండకూడదు. విశ్వాసం ఉండొచ్చు, గొప్ప విశ్వాసం ఉండొచ్చు, కానీ అతి విశ్వాసం ఉండకూడదు. అతి విశ్వాసం అంటే ఏంది? మనకు 20 రూపాయల విశ్వాసం ఉంటే మనకు 2 లక్షల విశ్వాసం ఉందన్నట్టు బిల్లు పీయడం అన్నమాట. చాలామంది పులిని చూసి నక్క వాత పెట్టుకుంటా అంటారు కదా. చాలామంది ఈవెన్ సేవలో కూడా ఎవనో చూసి వల్లాగా చేయాలని ముందుకెళ్ళి బోల బొక్కలు పడతారు. వాళ్ళకి విశ్వాసం ఉంటుంది, వాళ్ళు చేస్తారు. వీళ్ళకి విశ్వాసం ఉండదు, చేయరు. ఎవరో ఒక సేవకుడు మందులు వాడకుండా బాగా అయ్యాడని చెప్పేసి ఆయనకు విశ్వాసం ఉంది, ఆ పులిని చూసి నక్కలు వాత పెట్టుకుంటాయి, వీళ్ళు చచ్చిపోతారు ఆయన బతికుంటాడు. ఏంటి కారణం? వాళ్ళ విశ్వాస స్థాయి ఎంత, నీ విశ్వాసపు స్థాయి ఎంత. ఓ వ్యక్తి ఉండేవాడు ఏమనొస్తాడు, దేవుడు నన్ను బాగు చేస్తాడు అన్నవాడు చచ్చిపోయాడు. బాగు చేస్తాడని నేను పలికితే ఊరికి సరిపోదు, చనిపోయాడు. హి వాజ్ నాట్ అవేర్ ఆఫ్ హిస్ ఫెయిత్ లెవెల్. విశ్వాసపు స్థాయి గురించినటువంటి అవగాహన ఆయనకు లేదు. సో కాబట్టి తను ఓడిపోయాడు, జీవితంలో భూమి మీద ఓడిపోయాడు, చనిపోయాడు, మధ్యలోనే అవుట్ అయిపోయాడు. పూర్తిగా పోరాటం పోరాడలేదు, పూర్తిగా ఆట ఆడలేదు, మధ్యలోనే రిటైర్డ్ హర్ట్ అయిపోయాడు. చాలామంది కూడా ఆ రీతిగా అవుతున్నారు. అందుకే ఇక్కడ ఒక హెచ్చరికను ఇక్కడ పౌలు గారు ఇస్తున్నారు. మన విశ్వాసపు స్థాయి ఎంతో మనం తెలుసుకోవాలి. ప్రియులారా, మన జీవితంలో అనుదినము ఏం పెరుగుతుండాలో తెలుసా? విశ్వాసం పెరుగుతూ ఉండాలి. తెస్సలొనిక సంఘం అంట విశ్వాసం, వారి యొక్క విశ్వాసము
బహుగా అభివృద్ధి చెందుతుందంట. ఎవర్ ఎక్సీడింగ్ ఫెయిత్, ఎవర్ గ్రోయింగ్ ఫెయిత్, ఎక్సీడింగ్లీ గ్రోయింగ్ ఫెయిత్, బహుగా, మామూలు అభివృద్ధి కాదు అది, బహువేగంగా వారి యొక్క విశ్వాసం అభివృద్ధి చెందుతూ ఉందంట. మన విశ్వాసం ఎందుకు అభివృద్ధి చెందకూడదండి? ప్రతి విషయంలో, ప్రతి విషయంలో విశ్వాసపు స్థాయి ఎందుకు పెరగకూడదు? సో ఇక్కడ అంటున్నాడు, మనకు ఎంత విశ్వాసం ఉందో ఆ స్థాయి ప్రకారమే మనం నిర్ణయాలు తీసుకోవాలి. మనకు వచ్చే జీతం 10,000 అయితే ఏమండి, 10,000 అయితే మనం నెలసరి నెలవారీ ఖర్చులు 15,000 పెట్టామనుకోండి, ఏమవుతుంది? ఎత్తిపోతుంది అంత వ్యవహారం. సో ఆ క్యాల్కులేషన్ అంటుంది ఉండాల, లేదు నాకు విశ్వాసం ఉందని పోకూడదా, విశ్వాసం ఉందని పోకూడదు. నీ విశ్వాసపు స్థాయి ఎంత, విశ్వాసపు స్థాయి ఎంత అంటే, దేవుడు కొంతమందికి ఎక్కువ ఇస్తాడు, కొంతమంది తక్కువ ఇస్తాడు, కాదు 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 కాదు, దేవునికి పక్షపాతము లేదు. ఒక్కొక్కరికి వేరే వేరే ఇవ్వడు, ప్రతి ఒక్కరికి కూడా ఒకే విశ్వాసాన్ని తిరిగి జన్మించినప్పుడు దేవుడు ఇస్తాడు. అంటే తిరిగి జన్మించినప్పుడు నాకెంత విశ్వాసమో నీకంత విశ్వాసం. యేసుప్రభుని అంగీకరించినప్పుడు మనకందరికి కూడా దేవుడు ఒకే విశ్వాసం ఇచ్చాడు. ఇంగ్లీష్లో ఉంటుంది ద మెషర్ ఆఫ్ ఫెయిత్. ది మెషర్ ఆఫ్ ఫెయిత్ అంటే అందరికీ ఇవ్వబడిన ఒకే పరిమాణము చొప్పున, అందరికీ ఒకే పరిమాణం చొప్పున దేవుడు విశ్వాసాన్ని ఇచ్చాడు. అయితే ఆ విశ్వాసాన్ని తీసుకొని కొంతమంది బాగా డెవలప్ చేసుకుంటారు, కొంతమంది భూమి లోపల దాచిపెడతారు. తలంతులు, ముగ్గురికి తలంతులు ఇస్తే ఒక ఆయన ఏం చేశాడు, భూమిలో దాచిపెట్టాడు. సో దాన్ని డెవలప్ చేసుకునే దాన్ని బట్టి విశ్వాసపు స్థాయి ఉంటుంది. సో డెవలప్ చేసుకుంటున్నా లేకపోతే అట్లున్నా కూడా మన స్థాయి ఎక్కడుందో మనం తెలుసుకోవాలి. స్థాయికి మించి మనం మాట్లాడకూడదు. స్థాయికి మించి మనం మాట్లాడితే ఏమవుతాం తెలుసా, మనము జోకర్లమవుతాం, జోకర్లమవుతాం. స్థాయికి మించి మాట్లాడితే, మన విశ్వాసపు స్థాయికి మించి మాట్లాడితే జోకర్లమవుతాం. ఓ వ్యక్తి ఈ రీతిగా తన స్థాయికి మించి మాట్లాడాడు. చూద్దామండి, లూకా సువార్త 22వ అధ్యాయం, లూకా సువార్త 22వ అధ్యాయము 31వ వచనం నుండి. లూకా సువార్త 22వ అధ్యాయం 31వ వచనం నుండి. సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వల్లే జల్లించుటకు మిమ్మును కోరుకొనెను, కానీ నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకొంటిని, నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పెను. ప్రభువు చెప్పాడు, ప్రభు ఆల్రెడీ హిజ్ అ ప్రేయర్ వారియర్. ఆయన ప్రార్థనలు ఉన్నప్పుడు కొన్ని విషయాలు చూశాడు, భవిష్యత్తులో తన శిష్యులకు ఏం జరగబోతుందో చూశాడు. హీ యూస్ టు ప్రే ఫర్ హిస్ డిసైపుల్స్. తన శిష్యుల కొరకు ప్రభు ప్రార్థన చేసేవాడు. హల్లెలూయా. నాయకులు తమ క్రింద ఉన్న వారి కొరకు ప్రార్థన చేయడం నేర్పించాలి. వారికి నేర్పించడం కాదు, నేర్పించి మీ ప్రార్థన మీరు చేసుకోండి కాదు, నాయకులుగా మనం కూడా ప్రార్థన చేయాలి. హరితగా ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఒకసారి శిష్యులందరి గురించి చూపించాడు. శిష్యులందరి గురించి దిస్ ఇస్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, ఈ రీతిగా జరగబోతుంది, ఈ రీతిగా జరగబోతుంది. సో అక్కడ దర్శనంలో సాతాను వచ్చి ప్రభుని అడిగాడు, నాకు కావాలి వీళ్ళందరూ అన్నాడు. 12 మంది ఉన్నారు కదా నీ వాళ్ళు, వాళ్ళు నాకు కావాలన్నాడు, నాకు కావాలన్నాడు. ఇక్కడ చూడండి, గోధుమల వల్లే జల్లించుటకు, గోధుమలు జల్లడి పెట్టినప్పుడు ఏమవుతుందండి, పొట్టు పోయి పొట్టును గింజలను వేరు చేయడం. జల్లడి పెట్టడం అంటే ఏంటి, వేరు చేయడం, వేరు చేయడం. సాతాను ఏం వేరు చేయాలని ప్రయత్నం చేశాడంట, ఏం వేరు చేయాలని ప్రయత్నం చేస్తాడు సాతాను? ఎప్పుడైనా కూడా నీలో నుండి ఏమి వేరు చేయాలని ప్రయత్నం చేస్తాడు? పౌలు ఏమన్నాడు తెలుసా, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం ఏమంటాడు తెలుసా, మంచి పోరాటం నేను పోరాడాను, ఏం కాపాడుకున్నాడు, విశ్వాసాన్ని కాపాడుకున్నాను. అంటే సాతాను యొక్క ప్రయత్నం అంతా, బాగా వినండి, గుర్తుపెట్టుకోండి, 10 చెవులతో వినండి, సాతాను యొక్క ప్రయత్నం అంతా కూడా నీ నుండి విశ్వాసమును వేరు చేయాలని, నీ విశ్వాసాన్ని చెదరగొట్టాలని, దేవుని పైన నీ విశ్వాసాన్ని, దేవుడు నీకు చెప్పిన మాటల పైన విశ్వాసాన్ని చెదరగొట్టేదానికి మధ్యలో దూరుతాడు వాడు, జల్లెడబడతాడు వాడు. నిన్ను నీకు దేవుని పైన ఉన్నటువంటి విశ్వాసాన్ని వేరు చేసేదానికి వాడు ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. కాబట్టి ఈ 12 మంది శిష్యులు ఈ యొక్క అవకాశాన్ని ఇవ్వబోతున్నారు. కాబట్టి ఆ ఇచ్చింది కూడా చూశారు, వాళ్ళ అవకాశం ఇచ్చింది కూడా ఆల్రెడీ ప్రభువు చూశాడు. సాతాను అడిగిన వారు ఇచ్చారు అవకాశాన్ని, కాబట్టి నేను వేరు చేస్తున్నాను అన్నాడు. అంటే ప్రభు పోరాడాడు, ఇంటర్సెషన్ చేశాడు ప్రభు. విజ్ఞాపన అంటే అర్థమైందంటే ఇతరుల కొరకు మొరపెట్టడం అనమాట, ఇతరులు నాశనం కాకుండా మొరపెట్టడం, ఇతరుల మీదకి తీర్పు రాకుండా మొరపెట్టడం, ఇతరులు ఆత్మీయంగా పడిపోకుండా మొరపెట్టడం విజ్ఞాపన అంటే. విజ్ఞాపన చేశాడు, ఏమని చేశాడు విజ్ఞాపన, ఇక్కడ ఏమని చేశాడండి, 32వ వచనం ఏమన్నాడు,
నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటానే. హల్లెలూయ. విశ్వాసము చూసారు ఎంత ప్రాముఖ్యమో. సో పేతురు, సిమోన, ఒకరోజు రాబోతుంది నీ విశ్వాసం వెళ్ళిపోబోతుంది, నీ విశ్వాసం పోబోతుంది, మీ అందరి విశ్వాసం ఊడిపోబోతుంది, ఒత్తిడి రాబోతుంది మీ మీదకి, అపవాది మీ యొక్క మనసును రకరకాల ఆలోచనతో మీ మనసు మీదకి దాడి చేయబోతున్నాడు. కాబట్టి ఒత్తిడి వచ్చినప్పుడు మీరు విశ్వాసాన్ని కోల్పోబోతున్నారు. అయితే నేను ప్రార్థన చేశాను, పేతురు యొక్క విశ్వాసం పోకూడదు, పేతురు విశ్వాసం రిస్టోర్ కావాలి, పేతురు నమ్మిక పోకూడదు, నా పైన పేతురు నమ్మిక పోకూడదని నీ కోసం వేడుకున్నాను అన్నాడు. దట్స్ వాట్ జీసస్ ప్రేడ్. చాలా ముందే ప్రార్థన చేశాడు. చేసి ఏమన్నాడు? ఇదిగో సాతాను మిమ్మును బట్టి గోధుమల వలె 11 మంది ఉన్నారు కదా, 11 మందిని అల్లడు ఒకటిని జల్లడ పట్టేశాడు. 11 మంది ఉన్నారు కదా, మిమ్మును అందరిని అన్నాడు. కానీ ఎవరితో మాట్లాడుతున్నాడు? సిమోన్తో మాట్లాడుతాడు. ఎందుకంటే సిమోన్ లీడర్ అన్నమాట. అక్కడ పేతురు లీడర్, దేనికైనా ఫస్ట్ ఉంటాడు, దేనికైనా ఫస్ట్ మాట్లాడతాడు, దేనికైనా ఫస్టే మాట్లాడతాడు అన్నమాట. కాబట్టి ఏమన్నాడంటే సిమోన్తో, నీ మనస్సు, హల్లెలూయ, నీ మనస్సు తిరిగిన తరువాత, విశ్వాసాన్ని నీ నుంచి దొంగిలించాలంటే అపవాది నీ మనసును తిప్పుతాడు. దేవుని యొక్క వాక్యం పైన నీవు లగ్నం పెట్టకుండా, దేవుని యొక్క వాక్యం పైన నీవు ధ్యాస పెట్టకుండా నీ మనసును త్రిప్పేస్తాడు. అందుకే ఉన్నాడు, నీ మనసు తిరిగిన తర్వాత నీ ఆలోచన మళ్ళీ నా వైపు తిరిగేటట్లు నేను ప్రార్థన చేశాను. నీ ఆలోచనలు నా వైపు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పాను. ప్రభువు వీరి యొక్క విశ్వాసపు స్థాయిని చూశాడండి. విశ్వాసపు స్థాయిని చూశాడు. సిమోనా, మీ విశ్వాసపు లెవెల్ నాకు కనబడతా ఉంది, ఆత్మీయంగా కూడా చూశాను, మామూలు కూడా నాకు కనిపిస్తుంది నీ విశ్వాసపు స్థాయి ఏమిటో కనిపిస్తూ ఉంది. కాబట్టి సాతాను జల్లెడు పెట్టబోతున్నాడు, నేను నీ కోసం వేడుకున్నాను అన్నప్పుడు ఏమనాలండి? యాక్చువల్గా ఏమనాలి పేతురు? మామూలుగా, ప్రభువా అవునా, నిజమా, అలాగనా అని అంగీకరించాలి కదా. అంగీకరించకుండా ఏమన్నాడు? అయితే అతడు, ప్రభువా నీతో కూడా చెరలోనికి మరణమునకు వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో అనగా, ఏమనుకుంటున్నాడు పేతురు? సిమోను పేతురు ఏమనుకుంటున్నాడు? యేసు ప్రభు కొరకు చచ్చిపోయేదానికి కూడా రెడీ, అంత ఫెయిత్ ఉంది నాకు అనుకున్నాడు. జైలుకైనా పోతా యేసుప్రభు కొరకు, చావదానికి చచ్చిపోయేదానికైనా సిద్ధము, నా ప్రాణాన్ని అడ్డం పెడతాను ప్రభు. ఏమనుకుంటున్నావు ప్రభు నా గురించి నువ్వు? యు ఆర్ రాంగ్ లార్డ్. నువ్వేందో దర్శనం చూసానో, అది దేవుడు ఇచ్చింది కాదు దర్శనం, అది సాతానన్నో, అది కరెక్ట్ కాదు. యు ఆర్ రాంగ్, ఐఎమ్ రైట్, ఐ హ్యావ్ ఫెయిత్. నేను వదిలిపెట్టాను, ఎవరు వదిలిపెట్టినా కూడా నేను మాత్రం నేను వదిలిపెట్టే క్వశ్చనే లేదు. జైలుకా జైలుకు వస్తాను నీతో పాటే, చావుక నా ప్రాణాన్ని అడ్డం పెడతాన్నాడు. అతి విశ్వాసం ఇది. మాటలు బాగున్నాయి కానీ లోపల స్టామినా లేదు, లోపల స్టఫ్ లేదు. లోపల స్టఫ్ లేకుండా బయటికి ఎన్ని డంబాలు మాట్లాడినా కూడా అవి నెరవేరవు, జోకర్లై కూర్చుంటారు. పేతురు అలా అంటే ప్రభు అన్నాడు వెంటనే ఉన్నాడు. 34 వచ్చిన చూడండి, ఆయన పేతురు నీవు నన్ను ఎరగనని ఉమ్మారు చెప్పు వరకు నేడు కోడి కోయదని నీతో చెప్పుచున్నాను అన్నాడు. చెరవద్దు పేతురు, చెరవద్దు, మరణమొద్దు, అవి చాలా పెద్దవిలే, అంత సీన్ లేదు నీకు, నీ విశ్వాసానికి అంత సీన్ లేదు. కనీసము ఆయన ఎవరో నాకు తెలుసుని కూడా నువ్వు ఒప్పుకోవు. ఆయన ఎవరో నాకు తెలియదంటావు, అంటే అంత చిన్నదానికే నువ్వు పడిపోతావు. నీ విశ్వాసపు స్థాయి అక్కడ ఉంది, నీ విశ్వాసపు స్థాయి అక్కడ ఉంది అన్నాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ అధ్యాయము 33 నుంచి చూద్దాం. 33, అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతర పడినను, నేను ఎప్పుడునూ అభ్యంతర పడనని ఆయనతో చెప్పగా, యేసు అతన్ని చూచి, ఈ రాత్రి కోడి కోయక మునుపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. పేతురు ఆయనను చూచి, నేను నీతో కూడా చావవలసి వచ్చినను, నిన్ను ఎరుగనని చెప్పను నేను. అదే ప్రకారము శిష్యులందరూ ఆనెను. అదే ప్రకారం శిష్యులందరూ, లీడర్ కదా, ఈయన ఏం మాట్లాడితే మిగతా వాళ్ళంతా కూడా అదే మాట్లాడతారనమాట. అందరూ చెప్పారు, అదే చెప్పారు.
సార్ 41వ విషయం చూడండి, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనమని ఎవరితో చెప్పాడు? పేతురుతో చెప్పాడు. లీడర్ కదా పేతురే, ముఖ్యం. పేతురుకే దుడుకు ఎక్కువ, పేతురుకు సెల్ఫ్ కంట్రోల్ కొంచెం చాలా తక్కువ, ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ, సులభంగా అపవాదికి దొరికే అవకాశం ఉంది. అందుకే పేతురుకు ఏం చెప్పాడు? నీవు శోధనలోనికి ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి మీరు ప్రార్థన. దే ఆర్ ఇన్ వార్ఫేర్, దే ఆర్ ఇన్ ఫైట్. పోరాటంలో ఉన్నప్పుడు నిద్రపోతున్నారు, బాధతో నిద్రపోతున్నారు. నిజమే, అర్థవంతమే. వారు చేసేది మరేమీ తప్పు కాదు, పాపం కాదు, కానీ పోరాటంలో వారు అలా చేయకూడదు. ఆ పోరాటంలో వారు ప్రార్థన చేయాలి. ఏమండి, ఏసైకి మించినటువంటి పోరాటం ఉంది? వీరికేమన్నా ఏసైకి ఎంత పోరాటం ఉంది? ఆ రోజుగా నెక్స్ట్ డే ఏం జరగబోతుందో ప్రభుకు తెలుసు, ఏం జరుగుతుందో తెలుసు, గెత్సెమనే తోటలో ఎంత వేదన ఉందో తెలుసు. అటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన సాగిలపడి మోకాలుని 3 గంటలు ప్రార్థన చేశాడు. పోరాటంలో, యుద్ధంలో చురుకుగా ఉండాలి. అప్పుడు శరీరాన్ని మనం డామినేట్ చేయాలి, శరీరం మనం చెప్పినట్టు వినాలి, శరీరాన్ని మనం నలగొట్టుకోవడం నేర్చుకోవాలి. మీరు లేదు, లొంగారు, లొంగి ప్రార్థన చేయలేదు, మీరు ప్రార్థన చేయలేదు. 3 సార్లు పరీక్షించాడు ప్రభు. 1 గంట మేల్కొనలేరా? 1 గంట ప్రార్థన చేయలేరా? 1 గంట ప్రార్థన చేయలేరా? వారి కోసం కూడా యేసయ్యనే ప్రార్థన చేశాడు. మీరు శోధనలోనికి ప్రవేశించకున్నట్టు మెలకువగా ఉండి ప్రార్థన చేయమని చెప్పాడు. సో జరిగింది, సైనికులు వచ్చారు, ప్రభువును ముట్టుకున్నారు. ముట్టుకుంటేనే అప్పటికే ఆల్రెడీ చెప్పాడు కదా, యేసు ప్రభు పైన చాలా ప్రేమ ఉంది, నీకోసం నేను చచ్చేదానికైనా సిద్ధము, చంపేదానికైనా సిద్ధము అనేది నిరూపించుకోవాలి కదా. తీసుకున్నాడు, కత్తి తీసుకున్నాడు. ప్రభువును ముట్టుకుంటే కత్తి తీసుకొని మెడ నరుకుదాం అనుకుంటే తప్పిపోయి చెవికి పడిందన్నమాట. అదే యేసు ప్రభు ప్రార్థన చేయడం వల్ల జరిగిన మేలు. మెడగిన పోయింటే పేతురు మెడ కూడా పోయిండేది. ఎందుకంటే మొత్తం ఆర్మీ అంతా వస్తే, మొత్తం పోలీస్ ఫోర్స్ అంతా వస్తే, మనడు ఒక్కడు కత్తి తీసుకుని ఆ పోలీస్ ఫోర్స్ని అటాక్ చేస్తే వాళ్ళు ఊరుకుంటారండి. తప్పిజారి మెడగిన పడింటే పేతురు మెడ అయిపోయింది. అది అక్కడికి టోటల్ చాప్టర్ క్లోజ్. అది ఏసే ప్రార్థన చేశాడు. ఈ గంటసేపు ప్రార్థన చేసుకుంటే ఆ విషయం కూడా వచ్చిండేది కాదు. ఆల్రెడీ ప్రభు చెప్పాడు కదా, ఐ హ్యాడ్ టు పాస్ త్రూ దిస్ ప్రాబ్లమ్స్, ఈ సమస్యల గుండా నేను పోయి తీరవలసిందే చెప్పాడు. కాబట్టి వారు అడ్జస్ట్ చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని వారు దేవుని యొక్క వాక్యానికి లొంగాలి. దేవుని యొక్క వాక్యం ఓకే సరే, ప్రభు చెప్పాడు ఇలా అంట అని వాళ్ళు కమ్ముకైపోవాలి. ఆవేశం ఎందుకు వచ్చింది? గంటసేపు ప్రార్థన చేసింటే ఆవేశం వచ్చిండేది కాదు, గంటసేపు ప్రార్థన చేసింటే ఆ యొక్క శోధను తప్పించుకునేవారు. సో అందరూ, శిష్యులందరూ చెదిరిపోయారు, శిష్యులందరూ చెదిరిపోయారు. యేసుని పట్టుకుని పోయారు, ఈడ్చుకుని పోయారు. ప్రధాన యాజకుని ఇంటి దగ్గర ఈడ్చుకుని పోయారు. 2 శిష్యులు మాత్రం ఆయన వెంబడించారు. వాళ్ళు ఒకరు యోహాను, 2 పేతురు. యోహాన్ ఎందుకు వెంబడించాడంటే ప్రధాన యాజకుడికి కొంచెం పరిచయం అనమాట. యోహాన్కు పరిచయం కాబట్టి ఆయన వెళ్ళాడు. పేతురు చెప్పాడు కదా, ఎక్కడ మళ్ళీ మాట వెనక్కి తీసుకున్నట్టు అవుతుందని, ఏమైనా సరే పోదామని చెప్పేసి పోయాడనమాట. అక్కడ పోయాడు, అక్కడ పర్మిషన్ తీసుకున్నాడు. లోనికి పేతురును రానిలేదు. రానికుంటే మళ్ళీ యోహాన్ బయటకు వచ్చి గేట్ దగ్గరికి వచ్చి మావడే అని చెప్పేసి లోపల తీసుకుని వచ్చారు. సో యోహాన్ అట్లా వెళ్ళిపోయాడు, మరి ఎక్కడికి పోయాడు తెలియదు. కానీ పేతురు అక్కడ కూర్చున్నాడు. అక్కడ కూర్చుంటే చూడండి, 69వ వచనం, మత్తయి సువార్త 26వ అధ్యాయం 69వ వచనం. పేతురు వెలుపటి ముంగిట కూర్చుని ఉండగా ఒక చిన్నది అతని వద్దకు వచ్చి, నీవును గలీలుడగు యేసుతో కూడా ఉంటివి కదా అనేను. అందుకు అతడు, నేను ఉండలేదు, నువ్వు చెప్పు సంగతి నాకు తెలియదని అందరి ఎదుట అనేను. ఏమండి మంచి పోరాటం అంటే? ఏంటి మంచి పోరాటం అంటే? మంచి ఒప్పుకోలం. యేసు ప్రభుని అడిగాడు పిలాతు, హూ ఆర్ యూ అన్నాడు. హూ ఆర్ యూ అంటే ఏమన్నాడు ప్రభు? ఐఎమ్ కింగ్. ఇంత పొగరా అని పిలాతు ఏమైనా చేసిండొచ్చు. నో, హీ వాజ్ నాట్ కింగ్, హీ వాజ్ నాట్ కాంప్రమైజ్, హీ డిడ్ నాట్ కాంప్రమైజ్, కాంప్రమైజ్ కాలేదు. అని ఏమయ్యాడో ఎవరో చెప్పాడైనా. పేతురు చిన్నది అడిగినప్పుడు అవును అని ఎందుకు అనలేకపోయాడు? పోరాటంలో ఇక్కడ మంచి పోరాటం పోరాడలేకుండా పోయాడు, తప్పించుకున్నాడు. నువ్వేం చెప్తున్నావు నాకు అర్థం కావడం లేదు అన్నాడు. నువ్వేమడుగుతున్నావు? గలీలీయుడా? ఏసా? ఏసెవరు? గలీలీయుడు ఎవరు? నువ్వెవరు? మంచి ఒప్పుకోలేది కాదు. పోరాటం వచ్చినప్పుడు నేను చావు వరకైనా రెడీ, మరణం వరకైనా రెడీ, నీ విషయమే నేను అభ్యంతరపడను అన్నవాడు ఇక్కడేం చేశాడు? చెప్పలేకపోయాడు. ఎందుకు చెప్పలేకపోయాడు? లేదు స్టామినా,
స్టఫ్ లేదు లోపల, ఫెయిత్ లేదు లోపల, ఉంది అని అనుకున్నాడు. చాలామందికి విశ్వాసము ఉంది ఉంది అని అనుకుంటారు. ఉందా లేదా తెలిసేది ఎప్పుడంటే ఛాలెంజ్ వచ్చినప్పుడు తెలుస్తుంది, సవాల్ వచ్చినప్పుడు తెలుస్తుంది, సమస్య వచ్చినప్పుడు తెలుస్తుంది. బాగయ్యేదానికి విశ్వాసం ఉందా, స్వస్థత పొందేదానికి విశ్వాసం ఉందో లేదో, అనారోగ్యము దాడి చేసినప్పుడు అప్పుడు తెలుస్తుంది నీకు విశ్వాసం ఉందా లేదా. ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో విశ్వాసం ఉందా లేదా ఎప్పుడు తెలుస్తుంది, కొరత వచ్చినప్పుడు తెలుస్తుంది, డబ్బులు అవసరమైనప్పుడు తెలుస్తుంది విశ్వాసం ఉందా లేదో. పరీక్ష వచ్చినప్పుడే మన స్టఫ్ బయటపడుతుంది. అందుకే కదా పరీక్షలు పెట్టేది, స్కూల్స్లో కాలేజీలో ఎంట్రన్స్ టెస్ట్లు ఇవన్నీ పెట్టేది. ఎందుకు? లోపల ఎంత ఉందో బయటపెట్టేది. నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు, ఇంటర్మీడియట్లో నేను భద్రాచలంలో అడవిలో మధ్య ఏపీఆర్జెస్లో చదివాను. అప్పుడు ఏపీఆర్జెస్ అంటే భలే క్రేజ్, ఈ చైనా లేవు, చైతన్య నారాయణలు ఇవేవి లేవు అప్పుడు. ఏపీఆర్జేసి అంటే ఇంటర్మీడియట్ కాలేజ్, ఏపీఆర్జేసి అంటే చాలా ఫేమస్. ఫస్ట్ 10 ర్యాంకులో కనీసం 7-8 ర్యాంకులు మా ఏపీఆర్జేసి నాగార్జునసాగర్లోనే ఉండేవి అన్నమాట. సో కాబట్టి నాకు ఒక గుడి నమ్మకం ఉండేది ఏంటంటే, ఏపీఆర్జేసిలో వస్తే మాత్రం నేను బైపీసీ తీసుకుంటా, ఏపీఆర్జేసిలో రాకపోతే ఎంపీసీ తీసుకుంటానని నేను ఫిక్స్ అయిపోయింటాను. సో ఎంట్రెన్స్ రాస్తే దేవుని కృప వల్ల దయ వల్ల నాకు ఏపీఆర్జేసిలో సీట్ వచ్చింది, భద్రాచలంలో సీట్ వచ్చింది. అక్కడ చదివా, అక్కడ 2 ఇయర్స్ చదివాను. నాకు దేవుడు తెలియదు, ఏం తెలియదు అనమాట. అప్పుడు నామినల్ క్రిస్టియన్లాగా ఉన్నాను నేను. అప్పుడు బైబిల్ చదివాను కదా, ప్రార్థన బైబిల్ చర్చి ఇటువంటివి ఏవి కూడా ఉండేవి కావు. అప్పుడు మొత్తానికి ఎట్లో తెలుగు మీడియం నుంచి పోయి ఇంగ్లీష్ మీడియంకి పోయానట, మొత్తానికి బయటకు వచ్చే టైంకి మాత్రం కాలేజ్ ఫస్ట్గా బయటకు వచ్చాను. అయితే ఏమనుకునేవాడిని తెలుసా, నాకు రాకపోతే ఎవరికి వస్తుంది ఎంసెట్లో సీట్ అని అనుకునేవాడిని. నాకు రాకపోతే ఎవరికి రాదు, ఏంది ఏపీఆర్జేసీ క్యాండిడేట్ నేను, నాకు రాకపోతే ఎవరికి. అప్పుడు ఫార్మాట్ వేరు, క్వశ్చన్ పేపర్ వేరు, అంత ఎస్ఏ క్వశ్చన్లు షార్ట్ ఆన్సర్స్ ఉండేవి. ఎంసెట్లో చూస్తేనా అన్నీ ఈ తర్వాత మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఫిలప్ ది బ్లాంక్స్ ఇవి ఉంటాయి, వాటికి వాటికి సంబంధమే ఉండదు. అక్కడేమో కాలేజ్లో నేను టాపర్, కాలేజ్లో ఫస్ట్ వచ్చా, ఇంగ్లీష్ మీడియం ఉన్న వాళ్ళందరూ కూడా బీట్ చేసేసి ఫస్ట్ వచ్చేసేది అనమాట. ఇంకా నాకు అతి విశ్వాసం అనమాట, నాకు కాకపోతే ఎవరికి వస్తుందని. ఖచ్చితంగా వస్తుంది, ఎవరు అడిగినా కూడా ఖచ్చితంగా వస్తుంది, ఖచ్చితంగా డాక్టర్ని అవుతా, ఖచ్చితంగా డాక్టర్ని అవుతా. షార్ట్ టర్మ్ కోచింగ్ వెళ్ళాను, ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి వచ్చా. రాసినాక మా ఇంట్లో చెప్పి అందరికీ చెప్పా, నాకు కాకపోతే ఇంకెవరికి రాదన్న, నాకు కాకపోతే ఎవరికి రాదు, ఖచ్చితంగా వస్తుంది, ఎక్కడ కావాలంటే అక్కడ చేరుతానన్నా. అప్పుడు చూసే లోపల రిజల్ట్స్ వచ్చాయి. పేపర్ చూస్తే 8700 చిల్లర ర్యాంక్ వచ్చింది, దగ్గర దగ్గర 9000. చూసి నేను వెంటనే ఏమన్నా తెలుసా రెస్పాన్స్, ప్రింటింగ్ మిస్టేక్ ఇదన్న, లేకపోతే కరెక్షన్ మిస్టేక్, రీవాల్యుయేషన్ పెట్టాలి. అతి విశ్వాసం కి ఇవన్నీ చూసుకుంటే అర్థమైపోయింది ఏంటంటే, మన లోపలంత స్టామినా లేదు. బయటికి మాట్లాడినాము కానీ స్టామినా లేదు కాబట్టి ఏమైపోయాము, జోకర్లం అయిపోయాము. దాన్ని కోలుకునేదానికి కనీసం నాకంటే 2 నెలలు పట్టింది టైం. అతి విశ్వాసానికి పోయి దెబ్బ తిని కోలుకునేదానికి 2 నెలలు టైం పట్టింది నాకు. పేతరు అనుకున్నాడు, ఉంది అని అనుకున్నాడు. లేదు సీను, అంత సీన్ లేదు. ప్రభు చెప్పాడు, పేతురు నీకు అంత సీన్ లేదయ్యా. ప్రభు చెప్పాడంటే ఖచ్చితంగా ఏదో ఉన్నట్టు ఉంది, కాబట్టి నేను కొంచెం సర్దుకోవాలి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని అనుకోలేదు మనోడు. ప్రభు ఏం చేయాలో చెప్పు ప్రభు, మరి ఇట్లా ఉంటే నేను ఏం చేయాలని అడగలేదు. అడగకుండా కూడా చెప్పాడు, శోధనకి ప్రవేశించుకున్నట్లు మెలకోకుండా ప్రార్థన చేయమంటే చేయకుండా ఏం చేశాడు, నిద్రపోయారు. నేను 3 గంటలు ఆయన మొరపెడుతుంటే వీళ్ళు ఏమో నిద్రపోయారు. ఇప్పుడు ఏమంటున్నాడు, టెస్ట్ వచ్చింది, నువ్వు ఎవరు అంటే ఏమంటున్నాడు, నేను యేసు శిష్యుడను అని చెప్పడం లేదు, చెప్పే ధైర్యం లేదు, చెప్పే విశ్వాసము లేదు. తర్వాత చూడండి 71వ వచనం, అతడు నడవలోనికి వెళ్ళిన తర్వాత మరి యొక్క చిన్నది అతన్ని చూచి, వీడును నజరేయుడు యేసుతో కూడా ఉండనని అక్కడి వారితో చెప్పగా, అతడు ఒట్టు పెట్టుకొని నేనుండలేదు, ఆ మనుష్యుని నేను ఎరుగనని మరలా చెప్పాను. ఒకసారి అంటే ఏమో అని అనుకోవచ్చు, రెండోసారి కూడా ఏదో ఒకరు ఒత్తిడి వచ్చింది లేబ్బా అందుకట్లా చెప్పాడు, లేదు ఒత్తిడి ఉండలేదు, ఒత్తిడి లేకుండా మొత్తానికి మాత్రం లోపల ఏమి స్టఫ్ లేదు, విశ్వాసము లేనే లేదు. ఏసై కొరకు నిలబడే విశ్వాసం ఉంది అనుకున్నాడు, ఉంది అనుకున్నాడు, కలేదు. ప్రతివాడు తను తను పరీక్షించుకునేవాడు, తాను ఎంచుకున్న తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకునకూడదు. విశ్వాసపు స్థాయి లేకుండా నేను మాటలు వాడను అంటే చచ్చిపోతారు.
విశ్వాసపు స్థాయి లేకుండా, స్వస్థపరచబడే దానికి విశ్వాసపు స్థాయి లేకుండా నేను మందులు వాడను, మాత్రలను వాడను అంటే చచ్చిపోతారండి. విశ్వాసపు స్థాయి లేకుండా నేను దేవుని మీద ఆధారపడతానని చెప్పేసి ఉద్యోగాలు చేయకుండా, ఏం చేయకుండా, పని వాడలేకుండా ఉంటే ఎత్తిపోతారు. గంజి తాగాల్సి వస్తుంది, అడుక్కోవాల్సి వస్తుంది. ప్రతి వారు కూడా తమ విశ్వాసపు స్థాయిని గురించిన అంచనా ఉండాలి. ఒట్టు పెట్టుకున్నాడంట ఆ మనిషి, నేను ఎరగనని చెప్పాడు. 73 వచనం, కొంతసేపు అయిన తర్వాత అక్కడ నిలిచి ఉన్నవారు పేతురుని యొద్దకు వచ్చి, నిజమే నీవును వారిలో ఒకడవే, నీ పలుకు నేను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నదని అతనితో చెప్పిరి. యాక్చువల్గా అక్కడ యోహాను సువార్తలో ఉంటుందన్నమాట. ఎవరు వచ్చారంటే, ఈయన ఎవరి చెవైతే తెగేశాడు కదా, ఆయన సేవకుడు అన్నమాట. ఆడ కనుక్కున్నాడు, ఏ నేను చూసాను గెస్సమైన తోటలో, నేను చూశాను, నువ్వు మా బాస్ చెవి నరికింది, వీడే మా బాస్ చెవి నరికింది. ఇంకా మనోడికి భయం వచ్చేసింది. ఇంకా అందరూ మాట్లాడారు, వీడు వాడే అని అందరూ మాట్లాడితే అప్పుడేం చేశారు చూడండి. 74 వచ్చిన, అందుకు అతడు ఆ మనుషుని నేను ఎరుగునని చెప్పి చెప్పించుకున్నటకు, ఒట్టు పెట్టుకున్నటకు మొదలుపెట్టాను. అంటే ఏమంటున్నాడంటే, ఒకవేళ నేను యేసుప్రభు శిష్యుడనైతే నేను నాశనం అయిపోదును గాక, యేసుప్రభు శిష్యుడనైతే ఆయన తెలిసినా కూడా తెలియదని చెప్తుంటే నేను సర్వనాశం అయిపోదును గాక, నేను పురుగులు పట్టదు గాక. తన్ను తాను చెప్పించుకోవడం మొదలు పెట్టాడు అనమాట. ఎంత డేంజర్ అండి, ఎంత డేంజర్! ఒత్తిడి వచ్చింది, విశ్వాసం పోయింది. దిస్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ సేటన్. అపవాది ఆ చిన్నదాన్ని లేపాడు, మరొక చిన్నదాన్ని లేపాడు అపవాది, మిగిలిన పక్కవాడిని అందరిని లేపాడు అపవాది, లేపాడు. వారనుకున్నారు, వారి మనసులో పుట్టింది అనుకున్నారు. నో 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 నో, చలిగాచుకుంటే ఈయంతో వాళ్ళకేం పని అండి? చలిగాచుకునే వాళ్ళు అక్కడ పెద్ద గొడవ జరుగుతుంది, దాని గురించి ఆలోచించకుండా ఈయన గురించి ఆలోచిస్తారా? సాతాను ప్రేరేపిస్తే ఆలోచిస్తారు. సాతాను చిన్నదాన్ని లేపాడు. సేటన్ వాజ్ వర్కింగ్ దేర్. We need to see beyond the physical realm. ఈ భౌతిక ప్రపంచం దాటి మనం చూడాల్సిన అవసరం ఉందండి. మనుషుల వెనక పనిచేసే దయ్యాలు మనం చూడగలగాలి. సమస్యల వెనక పనిచేస్తున్న దయ్యాలు మనం చూడగలిగే, అప్పుడే సమస్యలు పరిష్కారం అవుతాయి. వేర్లను, రూట్స్ను కొట్టే జ్ఞానము, ఆత్మీయ విచక్షణ, వివేచన మనకు అవసరం అండి. ప్రియులారా, మీరు మానవం పొందారా? ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువును మీరు సొంత రక్షకునిగా మీరు అంగీకరించారా? ప్రియులారా, మీరు తిరిగి జన్మించారా? ఒకవేళ మీ యొక్క సమాధానం లేదు అయితే, ఇప్పుడే యేసుక్రీస్తు ప్రభువుల వారిని మీ స్వంత రక్షకునిగా అంగీకరించి మీరు మార్మనసు పొందాలని నేను తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువుల వారిని మీ స్వంత రక్షకునిగా అంగీకరించి నరకము నుంచి, పాతాల బలము నుండి, ఈ లోకంలో శాపం నుండి, మరియు అంతిమ తీర్పు నుంచి మీరు ఎన్నటెన్నటికీ విడిపించబడాలని నేను ఎంతగానో కోరుకొనుచున్నాను. క్రీస్తునందు ప్రియులారా, ఈ లోకంలో ధన్యకరమైనటువంటి జీవితం అంత మాత్రమే కాదు, ఈ లోకంలో మీ యాత్రను ముగించిన తరువాత పరలోకంలో యుగ యుగంలో జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. క్రీస్తునందు ప్రియులారా, ఒకవేళ ఇంతవరకు దేవుడు లేకుండా జీవిస్తున్నావేమో, దేవుడు లేకుండా చనిపోవద్దు. దేవుడు లేకుండా నువ్వు చనిపోయినట్లయితే ఓ భయంకరమైనటువంటి భవిష్యత్తు నీ కొరకు ఎదురు చూస్తుందని నేను హెచ్చరిస్తున్నాను. కాబట్టి ఇది మిక్కిలి అనుకూలమైన సమయం కాబట్టి యేసుక్రీస్తు ప్రభువాని సొంత రక్షకునిగా అంగీకరించి పాపక్షమాపణను, వరమును పొందుకొని ఈ లోకంలో దేవుని కలిగి జీవించాలని నేను మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా అత్యధికముగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు. ఈ ప్రోగ్రామ్ మీకు దీవెనకరంగా ఉన్నదని నమ్ముచున్నాము. మా అడ్రస్: ఆర్డిజే మినిస్ట్రీస్, కల్వరి ఫెయిత్ చర్చ్, కృష్ణాపురం, 0 రోడ్, తాడిపత్రి, అనంతపూర్ డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్ 9440400031. అనదర్ నెంబర్ 9440400041. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అవర్ ప్రోగ్రామ్.